జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి భవిష్యత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద సంచలనాత్మకమైనటువంటి మంచి నిర్ణయాల్లో మూడు పోర్టులకు సంబంధించినటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్లోనే సరికొత్తగా మూడు పోర్టులు రాబోతున్నాయి ఇది నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక ఉత్తర్వుల్ని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితుంది ఈ ఆర్డర్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్టర్ డ్యూ కన్సిడరేషన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ తెలుగు పీపుల్ అండ్ యాస్పిరేషన్స్ ఆఫ్ ద స్టేట్ పాపులేషన్ హియర్ బై నోటిఫై దట్ ఇదంతా అమరావతికి సంబంధించినటువంటి అంశంతో ఉంటే ఇంకో పక్కన నోటిఫికేషన్ ఇష్యూడ్ అమరా ఇక్కడ మూడు రాజధానులు అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటిది ఎట్లా ఉందో ఇది కూడా మూడు పోర్టులకు సంబంధించినటువంటి అంశం అంటూ ఒకటి డైరెక్ట్గా రిలీజ్ చేశారు ఇందులో రాష్ట్రంలో మూడు పోర్టులు పెట్టాలని ఈ మూడు పోర్టులకి సంబంధించినటువంటి అమౌంట్ పబ్లిక్ నుండి కలెక్ట్ చేయాలన్నటువంటి అంశాన్ని నిన్న ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పోర్టులు ఏర్పాటు కాబోతున్నాయి ఈ మూడు పోర్టులకు సంబంధించి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళబోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ అమౌంట్ని భరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ని తీసుకుని వస్తే మిగతాదంతా కూడా డైరెక్ట్గా ప్రజల నుండి కలెక్ట్ చేసేటువంటిది అది విరాళాల రూపంలోనో మరొకటి రూపంలోనో కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రక్రియని ప్రభుత్వం చేపట్టబోతోంది ఈ టెండర్ మన షేర్ మార్కెట్లో షేర్స్ ద్వారా వాటిని ఏర్పాటు చేయబోతుంది దీనికి అనుగుణమైనటువంటి జీవోని నిన్ననే రిలీజ్ చేశారు ఆ జీవో ప్రకారం మూడు పోర్టులకు సంబంధించినటువంటి అది అథారిటీని ఏర్పాటు చేసి అథారిటీ ద్వారా పోర్టుల్ని ఏర్పాటు చేయబోతున్నారు వాళ్ళు దానికి మొత్తాన్ని కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఒక వ్యాపారస్తుడిగా తనకు ఉన్నటువంటి అనుభవాన్ని చేసుకొని ఈ ప్రక్రియ చేపట్టినట్టు కనబడుతుంది దాని ప్రకారం మూడు పోర్టులకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా షేర్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యి ఆ లిస్టింగ్ ద్వారా టెండర్లు అక్కడ షేర్లు అమ్మడం దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం దాన్ని బేస్ చేసుకుని తర్వాత ఫర్దర్ బ్యాంక్ లోన్స్ తీసుకోవడం అనేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది వీటికి సంబంధించినటువంటి ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రధానంగా మూడు పోర్టులు అనేటువంటి నిర్మాణం ప్రారంభం అయితే ఇక్కడ మచిలీపట్నం పోర్ట్ అయినా లేకపోతే కనుక రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి వాటిలో కేంద్ర ప్రభుత్వ వాటా అయితే రామాయపట్నం పోర్టుకు ఉంటుంది మచిలీపట్నం పోర్టుకు ఉండేటువంటి అవకాశం లేదు పీపీపీ పద్ధతిలో వస్తుందనేటువంటి అనేటువంటి స్టేజీ నుంచి ఇక్కడ కొన్ని మార్పు చేర్పులు జరిగినటువంటి ప్రక్రియ అయితే కనబడుతూ ఉంది వీటిట్లో ఉన్న ఇంకొక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే సాధారణంగా పీపీపీ పద్ధతిలోనే అన్ని చోట్ల కూడా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అది కాదని సొంతగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిస్థితి అవుతుంది ఇది ఏ కోణంలో నుంచి తీసుకున్నారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చకు వచ్చింది నలభై యాభై వేల కోట్ల రూపాయలు యాభై వేల షేర్లు ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు దీంట్లో ప్రధానంగా ఇచ్చినటువంటి జీవో ప్రకారం చూసుకుంటే ద ఎస్పీవి షెల్ బి రిజిస్టర్డ్ యాజ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండర్ కంపెనీస్ యాక్ట్ టూ థౌజండ్ త్రీ థర్టీన్ అండ్ ఫుల్లీ ఓన్డ్ బై ఏపీ మ్యారీటైమ్ బోర్డు దీని పేరు ఈ బోర్డుకి ద కంపెనీ షెల్ హ్యావ్ ఇనిషియల్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ షేర్స్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టెన్ రూపీస్ ఈచ్ దీని దగ్గర నుంచి బిగిన్ చేసి ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు త్రూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు జీఓ చెప్పి అట్లాగే సీఎండి నియామకం స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో చెప్పి తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రకాశం డిస్టిక్ట్ అడిషనల్ జాయింట్ డిప్యూటీ సెక్రటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ పోర్ట్ ఆఫీసర్ మచిలీపట్నం వీళ్ళందరితో కూడా కలిపేసేసి పెట్టుకొచ్చారు ఇందులో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హియర్ బై అప్రూవ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ అప్ పోర్ట్ డెవలప్మెంట్ అండ్ పోర్టు లె డెవలప్మెంట్ అనేటువంటిది ఒకటి రెండవది ఎస్పీవి షెల్ బి రిజిస్టర్డ్ యాజ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా ఇక్కడ రామాయపట్నం పోర్టుతో పాటుగా మచిలీపట్నం పోర్టుకి వీటన్నిటికీ కూడా ఈ దీని ద్వారానే తీసుకోవాలన్నటువంటిది ఇక్కడ వీటికి ద రెఫరెన్స్ ఫస్ట్ రీడ్ అబో గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు ఫామ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మచిలీపట్నం పోర్ట్ అండ్ రామాయపట్నం పోర్ట్ అండ్ భావనపాడు పోర్ట్ ఇది మూడు పోర్టులకు సంబంధించినటువంటి అంశానికి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినట్టయింది ఈ జీవో తర్వాత షేర్లు రిలీజ్ ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూటీ దీన్ని బేస్ చేసుకుని లోన్స్ తీసుకోవడం కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వమే చేయడం అన్నటువంటిది ఒకటైతే అయితే ప్రైవేట్ పర్పస్ తర్వాత ఏమన్నా యాడ్ చేసుకుంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తర్వాత దాంట్లో ప్రైవేట్ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు భాగస్వాముల కింద అనేటువంటి చూడాల్సింది అయితే ఈ మూడు పెట్టడం ఒక అంశం వీటిని పూర్తి చేయడం అనేది మరొక అంశం ఉరికిని స్టార్ట్ చేసి వదిలేస్తే అది పక్క వెళ్ళిపోయింది కాబట్టి ఈ యాంగిల్లో పెట్టినప్పుడు సాధ్యమవుతుంది ఇంకొక వైపున ఇంకొక సమస్య ఏముంటుందంటే వయబులిటీ అనేటువంటిది కూడా చర్చకు వస్తుంది ఇక్కడ కృష్ణపట్నం పోర్టు ఒకవైపున కాకినాడ దగ్గరుంది రెండు అదే సారీ నెల్లూరు దగ్గర ఉంది కాకినాడ పోర్టు ఉంది విశాఖలో రెండు పోర్టులు ఉన్నాయి ఈ పోర్టుల పూర్తి సామర్థ్యంలో అంటే లేదు అంటే ఇక్కడ పోర్టులు సస్టైన్ కావాలంటే దిగుమతులు ఎగుమతులు ఉండాలి దిగుమతులు అంటే ఇక్కడ వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున నడుస్తూ ఇతర దేశాల నుండి సరుకులు దిగుమతి చేసుకోవాలి సేమ్ టైం ఇక్కడ నుంచి ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల పారిశ్రామిక ఉత్పత్తులు ఇవన్నీ ఎగుమతి చేయాలి అలాంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తే ఎగుమతులు పెద్దగా జరిగితే ఈ పోర్టుల వల్ల ప్రయోజనం ఉంటుంది లేకపోతే అటు ఇటు కాకుండా ఉంటుంది అప్పుడు ప్రైవేట్ వాళ్ళు రావడానికి నిరాసక్త చూపెట్టేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వినబడుతున్నటువంటిది ఏంటంటే అదానీలు ఇందులోకి ఎంటర్ అవుతారు ఈ మ్యారిటైమ్ బోర్డు అనేది ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దీంట్లో అదాన్యాలతో పాటుగా రిలయన్స్ వాళ్ళు కూడా రావడానికి సిద్ధపడుతున్నారు అంటే మూడు నాలుగు కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మధ్యన కన్విన్స్ చేసేటువంటి దాని కాకుండా ఓవరాల్గా మూడింటిని కలిపి ఒకటే వ్యవస్థ కిందకి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ మూడిటి దాంట్లో మీరు ఈ మొత్తం దాంట్లో మీ పార్ట్నర్షిప్ ఉంటుంది అనేటువంటి కోణంలో రమ్మనుమని పిలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు బట్ ఓవరాల్గా అయితే ఆంధ్రప్రదేశ్కి కొత్తగా మూడు పోర్టులతో పాటుగా వాటిలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుందాం